నాకలాంటివి ఏమీ తెలియవు నాన్న. మనసున్న వాళ్ళకు మాత్రమే ప్రేమ గురించి తెలుస్తుంది. ఇది నిజం. ఇప్పుడు నేనేమన్నా అంటే ఉలిక్కి పడ్డట్టు అవుతుంది. సైలెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. చెప్పుకోవడం చేతకానంత మాత్రాన ప్రేమ గురించి తెలియని వాళ్ళు గాను మనసు లేని వాళ్ళు గాను అయిపోతారా? ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి మాట భాష అవసరం లేదు. దిస్ ఇస్ యూనివర్సల్ లాంగ్వేజ్. అది ప్రేమ ఉన్న వాళ్ళ మనసుకు మాత్రమే తెలుస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. మూగజీవుల్లో కూడా ప్రేమ అనంతంగా ఉంటుంది. ప్రేమంటే ఏంటి అనే ప్రశ్నకు వెంటనే మాటలో సమాధానం చెప్పలేం. అది ఒక అపురూపమైన బంధం. అదో అందమైన భావన మాటల్లో వర్ణించలేం. వ్యక్తపరిచి బాధ నుంచి బయటికి తేవచ్చు, హృదయాల్ని కదిలించవచ్చు, ఓ ధైర్యాన్ని నమ్మకాన్ని ఆశని ఇవ్వచ్చు, నా అనుకునే వాళ్ళకి అభిమానం పంచచ్చు, అభిమానుల్ని పెంచుకోవచ్చు. ప్రేమ మనసు మాత్రమే చూడగలదు, మనసు మాత్రమే మాట్లాడగలదు, మనసు మాత్రమే వినగలరు. ఆత్రేయ మనసు పాటలు గాని అక్కినేని పాత సినిమాలు గాని చూస్తే అది అర్థమవుతుంది. సినిమా అనుభవంతో సాహిత్యానుభవంతోనూ చెప్తున్నా, ప్రేమ పుట్టటానికి క్షణం చాలు. మర్చిపోవడానికి జీవితం చాలదంటారు, అంతే కదా మావయ్య? అందుకనే ఏడేడు జన్మల బంధం అంటారు. ఇప్పుడు ఈ కొటేషన్స్, విపులీకరణలు అవసరమా నాన్న? అవసరమేరా? కొన్ని కొన్ని ప్రేమ తాలూకు జ్ఞాపకాలు తలుచుకుంటే ప్రశాంతతనిస్తాయి, సంతోషాలు కలిగిస్తాయి. అవును, మీరిద్దరూ కలిసి ఎప్పుడైనా మంచి ప్రేమగథ సినిమాలు చూశారా? కలిసి భోజనమే చేయలేదు. ఓసారి ఎప్పుడో ఇంట్లో టీవీలోనే మంచి రోజులు వస్తాయని ఏదో సినిమా చూసినట్టు గుర్తు. కొంతమంది కొన్ని మాత్రమే గుర్తుంచుకుంటారు. మర్చిపోవాలంటే మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడకరుండిన అదే భాగ్యం. గుణ, మనల్ని ప్రేమించే వాళ్ల విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు తెలియదు, వాళ్ళు మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుందిరా. ప్రేమంటే కలిసిండటం మాత్రమే కాదురా, దూరాలని దగ్గర చేసుకోగలగటం. కొంతమంది కొంతమందినే ప్రపంచం అనుకుంటారు. ఆ ప్రపంచంలో ఉన్నదే ప్రేమ అనుకుంటారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. అది ప్రశాంతత పంచదు, సంతోషాల్ని మిగల్చదు. ఇప్పుడు మనసు పాటల చర్చ నీ హెల్త్ మ్యాటర్ని డైవర్ట్ చేసేటట్టుంది, అవసరమా? చర్చ ఎప్పుడు మంచి పరిష్కారం వైపే దారి చూపిస్తుందిరా. సమస్య లేనప్పుడు పరిష్కారం వెతకడం దేనికి? ఫ్యూచర్ సంతోషంగా సాగటానికి, విలువలిచ్చి పుచ్చుకోవటానికి, మన గురించి మనం మనసు పెట్టి ఆలోచించటానికి. కొంతమందికి ఎంత వివరంగా వివరించి చెప్పినా అర్థం చేసుకోలేరు మావయ్య, ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళు మారరు. ఎదుటి వాళ్ళని చులకన చేయడం తేలికైన పని. ఆలోచించగలిగే ఓపిక, ప్రయత్నం చేయాలనే తపన ఉన్నవాళ్ళు ఇలా తప్పెప్పుడు ఎదుటి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయరు. అంటే వీడు ఓపిక లేనివాడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేనివాడు అనేను అనేది? అయ్యయ్యో, నేను వారి గురించి ఏమి అనడం లేదు, జనరల్గా మాట్లాడాను అంతే. అయినా వారికి అర్థం చేసుకోవాలని మనసులో ఉన్నా టైం ఏది మావయ్య? ప్రొఫెషన్, ప్రాణాలు నిలబెట్టడమే కదా ముఖ్యం వారికి. ఇప్పుడు నా టాపిక్ ఎందుకు? జనరల్ డిస్కషన్ జనరల్గానే పోనివ్వండి.
ఇప్పుడు గుణ ఈ విషయం ఆలోచిస్తాడా? ఆలోచించేవాడైతే ఇప్పుడు ఈ కొటేషన్స్ అవసరమా అని ఎందుకంటాడు? చులకనగా తేలిక చేసి మాట్లాడతాడని నిష్ఠూరాలు ఎందుకు పోతాడు? తనేమన్నా ఆలోచన మొదలుపెట్టిందా? నో, ఆలోచించేదే అయితే అలా ఎందుకు మాట్లాడుతుంది? అదే పొగరు, అదే మొండితనం. మారదు, తగ్గదు, అడ్జస్ట్ అవ్వదు. నేనేం తప్పు చేశాను? ఏం తప్పుగా మాట్లాడాను? నేనన్నానా? మరెందుకు అంతలా విసుక్కున్నావు? సారీ, అనవసరంగా విసుక్కున్నాను. ఏదో డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ప్రేమ గురించి. ప్రేమ గురించా? చాలా ఇష్టమైన విషయం. ప్రేమంటే నమ్మకం, ఒక హామీ, ధైర్యం. ప్రేమ మనసు మాత్రమే చూడగలదు, మనసు మాత్రమే మాట్లాడగలదు, మనసు మాత్రమే వినగలరు. ఇది మళ్ళీ వాడి జీవితంలోకి ఎందుకు వచ్చింది? తమ్ముడితో దీనికేం మాటలు? ఏం మాట్లాడుతోంది? నో, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వివరంగా తెలుసుకోవాలి. అది ఇంకా ముందుకు ప్రొసీడ్ అవ్వకుండా బ్రేకులు వేయాలి. లేకపోతే నేను నా కొడుకు అన్యాయం అయిపోతాం. నేను శక్తిని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా నాకు అన్ని విషయాలు తెలియాలి. అశ్రద్ధ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? రే, తేలిగ్గా తీసుకుంటే జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. జాగ్రత్త. ముసే జనని, నువ్వెందుకు మళ్ళీ వచ్చావో తెలీదు, కానీ నిన్ను మాత్రం వాడికి దగ్గరవ్వనివ్వను. నిన్ను వాడి లైఫ్లో నుండి అవాయిడ్ చేశాననుకున్నాను, కానీ ఇంకా ఇంకా మిగులున్నావా? ఈసారి అవకాశం ఇవ్వను. అవసరం అనుకుంటే తొలగించేస్తాను, పూర్తిగా తొలగించేస్తాను.